కడప జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండ తీవ్రతతో ప్రజలు బెమ్మెలెత్తిపోతున్నారు. వడదెబ్బతో ఇప్పటికే 6 చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక కడప జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. జిల్లా వ్యాప్తిగా ఎండలు దంచి కొడుతున్నాయి. అగ్నిగుండంలాగా మారిన కడప జిల్లా గత 2 రోజుల నుంచి 46 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకు అతిగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే కొన్ని కడప జిల్లా వ్యాప్తిగా కొన్ని మండలాలలో నిన్నటి రోజున కలసపాడు మండలంలో దాదాపు 47.44% అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఇప్పటి వరకు కడప జిల్లా వ్యాప్తిగా 6 మంది వడదెబ్బకు గురై మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే మరోవైపు ఉదయం 6 నుండి 9 వరకే ప్రజలు తమ కార్యకలాపాలను నిర్వర్తించుకొని ఇంటికి వెళ్ళి తగు జాగ్రత్తలు తీసుకొని నీటి శాతం ఎక్కువ తీసుకోవాలని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా కడప జిల్లా వ్యాప్తిగా ఎండలు దచ్చి కొడుతున్నాయి. అయితే ఈ ఎండల తీవ్రత కారణంగా ఉదయం 9:30 ప్రజలు నిర్మాణ రోడ్లలో కనపడనమైన అయితే బాటసారి వెళ్తున్నారు. బాటసారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. గత కొద్ది రోజులుగా ఎండలు ఎంత అధిక శాతం ఉన్నాయో వారి మాటల్లోనే అడిగి విచారించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం పేరు? అయ్యన్న, మీ పేరు? నా పేరు ధనుంజయ్ అన్న. ఏం చేస్తారు మీరు? నేను బిజినెస్ చేస్తున్నా అన్న. అన్న, నేను కడప నగరంలో దాదాపు 15 నుంచి ఉన్నా అన్న. ఏ సంవత్సరం కూడా ఇంత ఎండలు ఎప్పుడు చూడలేదు. నిన్న టీవీలలో కూడా చూసినాము, దాదాపుగా 46.5 కొద్దిగా ఎక్స్ట్రా ఏదో వచ్చిందని టీవీలలో చూచారు. మేము ఉదయం 10 లేచనే 5:30 కల్లా బయటికి రావాలంటేనే బానుడు తన పాపం చాలా భారీగా చూపిస్తున్నాడు. అసలు నెత్తిన ఈ గుడ్డ వేసుకునే కూడా యాన్ని కానీ అంతా ఎండకు తట్టుకోలేని పరిస్థితులలో ఉన్నాము. నిన్నైతే కళ్ళు తిరిగి ఒక చోట మా ముందరే ఒక పెద్ద అమ్ముడు కూడా కింద పడిపోయింది. అయితే ఎవరన్నా అధికారులు కూడా అక్కడక్కడ కొన్ని వాటర్ ఏమైనా వాటర్ లేదా శీత పానీయాల మధ్యగ అటు ఏదైనా ప్రభుత్వం ఏదైనా కొద్ది ఏర్పాటు చేయాలని చూస్తున్నాము. కానీ ఎక్కడే కానీ చూస్తున్నాము, కానీ ఒక స్వచ్ఛంద సంస్థలే అక్కడక్కడ నీళ్లను ఏదైనా మజ్జిగ ప్యాకెట్లు ఏర్పాటు చేసినట్టు మనకు కనపడుతున్నాయి. కానీ అంటే కొన్ని చోట్ల సెలవేంద్రాలు ఏర్పాటు చేసినామని ప్రభుత్వం చెప్పుకొస్తుంది, నిజంగానే సెలవేంద్రాలు ఏర్పాటు చేశాయి? ఎక్కడన్నా నేను కడపలో తిరుగుతానా? నేను ఒక వ్యాపారస్తుని, అక్కడ కడప మొత్తం కడప నగరంలో చాలా చోట్ల తిరుగుతున్నా, కానీ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి కానీ నీళ్ళ చలివేంద్రాలు తప్పితే గవర్నమెంట్ పెట్టినట్టు యాడ్నే కానీ ఒక్కటి కూడా మాకైతే కనిపించినట్టు దాకా. అయితే గతంలో కన్నా ఇప్పటికీ గతానికి ఇప్పటికీ ఏ విధంగా ఉంది ఎండలండి? అన్న, గతంలో 8-9 వరకు అయితే బాగా బయట తిరిగి ఇంటికి చక్కగా పోతానే. ఇప్పుడు పొద్దున్నే 6 గంటలకే ఇంతటి ఎండలు మేము నాకు తెలిసి 15 కడప నగరంలో ఇప్పుడే కానీ చూడలే. దాదాపుగా 46.5 చిల్లర అంటే ఏ సంవత్సరం కూడా నమోదు కాలే. ఇంతటి ఎండలు ఉన్నాయి. కొద్దిగా ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఏదన్నా చొరవ తీసుకొని మాకు సరైన సూచనలు కొన్ని ఏదైనా ఏర్పాటు చేయాలని మేము కూడా దయని కోరుతున్నాం. కడప జిల్లా వ్యాప్తిగా గతంలో ఎన్నడూ లేని విధంగా 46, 47, 48 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని బాటచారులు కూడా చెప్తున్న వైనం కడప జిల్లాలో చూస్తున్నాం మనము. అయితే గత కొద్ది 2 రోజుల నుండి కడప జిల్లా వ్యాప్తిగా కొన్ని మండలాలలో కలసపాడు కావచ్చు, జమ్మలమడుగు కావచ్చు, పొద్దుటూరు కావచ్చు, అలాగే పోరుమామెల్ల, కడప, పెద్దమూడియం, పొద్దుటూరు ఇలాంటి మండలాలలో వడగాల్పులు ఎక్కువ శాతం వీస్తున్నాయి. అలాగే కడప జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు వడదెబ్బకు గురయ్యి 6 మంది మృతి చెందినట్లు వైద్య శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా గత వంద సంవత్సరాల నుండి ఎప్పుడే కానీ ఇంతటి అధిక ఉష్ణోగ్రత కడప జిల్లా వ్యాప్తిగా చూడలేదని ప్రజలు చెప్తున్న వైనము. అయితే ఎప్పుడే కానీ ఇంత ఎండలు రాలేదు. ఈ ఎండలకు భయాందోళనకు గురవుతున్నట్లు జిల్లా వాసులు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా కూడా కడప జిల్లా వ్యాప్తిగా బాణుడు ప్రతాపం చూపిస్తున్నట్లు తెలుస్తుంది. గత 2 రోజుల నుండి అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రాబోయే రోజుల్లో ఇంకా ఎంతటి అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కడప జిల్లా వాసులు బెంబేలు ఎత్తుతున్న వైనం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప.